Hello, hi, welcome to my channel Pallavi Chilakamari Vlogs. Please subscribe my channel. Tap to bell symbol. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆలుగడ్డలను కట్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని బంగాళాదుంపలను ఉడికించుకోవాలి. రెడ్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్స్, ఎండుమిర్చి, చింతపండు, సాల్ట్, షుగర్, జీలకర్ర, ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వేయించాలి. కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బంగాళాదుంపను వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. సాల్ట్, కొంచెం కారం, కొంచెం మసాలా వేసుకొని కొంచెం పుదీనా, ఇప్పుడు మసాలా దోశను ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందు దోశను వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన రెడ్ చట్నీను వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. దోశ రోస్ట్ అయ్యాక మసాలాను వేసుకొని మసాలా దోశ ఇస్ రెడీ.